హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన పాలక్ మసాలా వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పాలక్ మసాలా వడలు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ వడల్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పాలక్ మసాలా వడలు జర్నీలో తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ వడలు చల్లారాక అంత క్రిస్పీగా ఉండవు, కానీ క్రిస్పీగా లేకపోయినా టేస్ట్ మాత్రం బాగుంటుందండి. క్రిస్పీ అండ్ టేస్టీ అయిన పాలక్ మసాలా వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి శనగపప్పును తీసుకొని 1-2 సార్లు కడిగి నీళ్లు పోసి 3-4 గంటల వరకు నానబెట్టి పెట్టుకోవాలి. నాలుగు గంటల తర్వాత శనగపప్పులోని నీళ్ళన్నీ వంపేసి శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. శనగపప్పుని మిక్సీ పట్టేటప్పుడు మొత్తం పప్పును మిక్సీ పట్టకుండా కొంచెం పప్పును తీసి పక్కన పెట్టుకుని మిక్సీ పట్టాక కలుపుకుంటే మధ్య మధ్యలో పలుకులు తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న శనగపప్పులో రుచికి సరిపడా పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టుకు బదులుగా అల్లం ఇంకా వెల్లుల్లి ముక్కలనైనా వేసుకోవచ్చండి. గుప్పెడు కరివేపాకును కూడా వేసి నీళ్లు వేయకుండా మిక్సీ పట్టి తీసుకోవాలి. పప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, కొత్తిమీర తరుగు, పాలకూర తరుగుని వేసుకోవాలి. పాలకూరని ముందుగానే కడిగి కట్ చేసి ఒక జల్లెల్లోకి తీసుకొని నీళ్లు లేకుండా వేసుకోవాలి. దీంట్లో 1/4 కప్పు శనగపిండిని, 1/4 కప్పు బియ్యం పిండిని, రుచికి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా చక్కగా చేత్తో కలుపుకోవాలి. కలిపేటప్పుడు అవసరం అనుకుంటే 1 స్పూన్ శనగపిండి, ఇంకా బియ్యం పిండిని యాడ్ చేసి కలుపుకోవాలి. పాలకూరలో తడి లేకుండా వేసుకుంటే పిండి ఎక్కువగా పట్టదండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని పాలిథిన్ కవర్ మీద కానీ, అరిటాకు మీద కానీ లేదా చేత్తో కానీ నీళ్లను తడి చేసుకొని వడల్లా వత్తి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. వడల్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు చేతిని తడి చేసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్కు సరిపడా వడల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. వడలు ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఇలా వడల్ని రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నిదానంగా వడల్ని ఇలా ఫ్రై చేసుకుంటే లోపలి వరకు ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటాయి. వడలు చక్కగా వేగి క్రిస్పీగా అవ్వడానికి మీడియం ఫ్లేమ్లో 6-8 మినిట్స్ టైం పడుతుందండి. వడలు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మొత్తం మిశ్రమంతో వడల్ని ప్రిపేర్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ అయిన పాలక్ మసాలా వడలు రెడీ. ఈ పాలక్ మసాలా వడలు ఈవినింగ్ టీ టైం స్నాక్గా తీసుకోవచ్చు, లేదంటే పిల్లలకి స్కూల్కి స్నాక్ టైంలో తినడానికైనా పెట్టివచ్చండి. ఈసారి పాలకూరతో ఇలా మసాలా వడల్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.